హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఇవాళ మీకు ఈ లాక్డౌన్లో మన గవర్నమెంట్ మనకి ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తుంది అనే దాని గురించి అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరైతే అది షేర్ చేసుకునే కంటే ముందు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే, మన గవర్నమెంట్ చాలా మన ఆరోగ్యం కోసం వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు అనిపిస్తుంది. వాళ్ళు అంత కష్టపడుతున్నప్పుడు మన వంతు కృషి కూడా మనం చేసినట్టయితే ఈ కరోనా నుంచి, ఈ లాక్డౌన్ నుంచి మనం తొందరగా బయటపడచ్చు. ఏంటండి, ఏ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి, శానిటైజర్స్ యూజ్ చేయండి, మీ ఇల్లు క్లీన్గా ఉంచుకోండి, మాస్క్స్ వేసుకోండి, ఇలాంటివే కదా వాళ్ళు చెప్తున్నారు. మరి మన కోసం వాళ్ళు ఇన్ని చెప్తున్నప్పుడు మనం ఎందుకండి, మన కోసం వాళ్ళు ఇన్ని చెప్తున్నప్పుడు మనం ఎందుకు ఇవన్నీ యూజ్ చేయట్లేదు? వాళ్ళు మనకి గ్రాసరీస్ కోసం, వెజిటబుల్స్ కోసం టైమింగ్స్ కూడా ఇచ్చారు, 7 to 11. ఆ 7 to 11 మనం బయట వెళ్ళినప్పుడు మాస్క్ ధరిస్తే ఏమవుతుంది అవి కూడా చేయట్లేదు. అది కాకుండా ఈ లాక్డౌన్ ఇంత ఇదిగా చేస్తుంటే కూడా కొంతమంది టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారు ఈ కరోనా కోసం. ఆ టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇంకా ఈ లాక్డౌన్ టైంలో ఊరికేనే బయట వెళ్ళి తిరగడము, వాళ్ళని పోలీసులు ఇబ్బంది పెట్టడం, ఇలాంటి అన్నీ చేస్తున్నారు. వాళ్ళు మన కోసం ఇంత కష్టపడుతుంటే మనం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఏమాత్రం బాగాలేదండి. మన వంతు కృషి కూడా మనం వాళ్ళకి అందించినట్లయితే ఈ కరోనా నుంచి మనం తొందరగా సక్సెస్ అవుతామన్నది నా ఉద్దేశం. ఇప్పుడు నేను ఈ లాక్డౌన్లో మన ఫెసిలిటీస్ కల్పిస్తుంది అనేవి ఇప్పుడు చూద్దాము. ఇక్కడ వచ్చేసి మన గవర్నమెంట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రైస్, కందిపప్పు అనేవి ఫ్రీగా 3 months ఫ్రీగా ఇస్తున్నారు. దాంతోపాటు 1000 rupees కూడా ఇస్తున్నారు. ఇంకా చక్కెర, గోధుమ పిండి ఇవన్నీ తక్కువ రేట్కి ఇస్తున్నారు. ఇది వచ్చేసి గ్యాస్, గ్యాస్ సిలిండర్స్ కూడా 3 months మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలాంటి చాలా ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు మన కోసము. మనం ఇండ్లలో సేఫ్గా ఉంటే డాక్టర్సు, పోలీసులు వీళ్ళంతా చాలా కష్టపడుతున్నారు. వీళ్ళకు కూడా గవర్నమెంట్ చాలా డౌన్ అయింది కాబట్టి హాఫ్ శాలరీనే పే చేస్తున్నా కూడా వీళ్ళు 24/7 మన కోసం వర్క్ చేస్తున్నారు. ఇలా ఇంతమంది మన కోసం ఇలా కష్టపడుతున్నప్పుడు మనం కూడా మన వంతు కృషి చేసి మనం సేఫ్గా ఉన్నట్లయితే ఈ లాక్డౌన్ నుంచి తొందరగా బయటపడచ్చు. ఇక్కడ చూడండి, పోలీసులు వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ అనేవి ఉంటాయి, కానీ వాళ్ళు అవన్నీ వదిలేసి మన కోసం బయట వచ్చి పోరాడుతున్నారు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లోనే ఉందాం, సేఫ్గా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.